తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఉద్యమ పోరాటాలకు ఉద్యమ కార్యక్రమాలకు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి తెలంగాణ భవన్ ఎట్లయితే జన్మస్థానంగా మేము భావించే వాళ్ళము తెలంగాణ ప్రజలు. ఇవాళ ప్రగతి భవన్ కూడా ఇది సకల జనుల సంక్షేమ భవన్, సబ్బండ వర్ణాల అభివృద్ధి భవన్, సమైక్య రాష్ట్రంలో అతి గతి లేని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సరికొత్త గతిని అందించినటువంటి ప్రగతికి చిరునామాగా మారినటువంటి భవన్ ప్రగతి భవన్. కాబట్టి దాని పనితనము, దాని యొక్క విలువ, దాని యొక్క ప్రాముఖ్యత ఇందాక నేను చెప్పినట్టుగా బడా జూట బండి సంజయ్కి తెలియదు. సింపుల్, బురదల వరిలే పందికి పన్నీరు రాసిన ఎట్లా తెలియదు, ఈయన గుడి అట్లనే తెలియదు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దే కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, సీతారామ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకము, ఇలాంటి అనేక రకాలైనటువంటి నీటి పారుదల ప్రాజెక్టులకు పురుడు పోసినటువంటి జన్మస్థలం, పవిత్ర స్థలం ప్రగతి భవన్. ఈ విషయం బండి సంజయ్కి తెలియదు. అదేవిధంగా వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వానికి కూడా అనేక సంక్షేమ పథకాలకు స్ఫూర్తిగా నిలుస్తూ వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ పథకాలు ఏవైతున్నాయో అలాంటి అనేక రకాలైనటువంటి పథకాలకు కూడా పురుడు పోసినటువంటి జన్మస్థలం ప్రగతి భవన్. మీ దృష్టిలో ప్రగతి భవన్ బండి సంజయ్ ఒక బిల్డింగ్ కావచ్చు, అది కానీ తెలంగాణ ప్రజలకు అదొక స్ఫూర్తి. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు, ఆశయాలకు, బంగారు తెలంగాణ భవితకు అదొక స్ఫూర్తి. తెలంగాణ సమాజానికి అదొక ప్రైడ్. ఇట్స్ ప్రైడ్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్. ఈ బ్రండ్ ఎగ్జాక్ట్లీ అబౌట్ ప్రగతి భవన్. ఇవాళ కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ఆస్తులు అవి ఇవన్నీ విమర్శిస్తున్నాడు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజానీకం యొక్క విలకట్టలేనటువంటి అభిమానమే కేసీఆర్ గారి యొక్క ఆస్తి. 4 కోట్ల తెలంగాణ ప్రజల అభిమానమే విలకట్టలేనటువంటి ఆస్తి. ఉద్యమ నాయకుడే, ఉత్తమ పాలకుడు అయినటువంటి వేళ ప్రజల్లో మా కేసీఆర్ గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి వీళ్ళ కళ్ళు మండుతున్నాయి. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి.